సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీలో 30 దుకాణ సముదాయాలను మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దయ వల్ల తెలంగాణ ఏర్పడిన 7 నెలల్లోనే మార్కెట్ కు అనుమతి లభించిందని, కొత్తపల్లి ఉల్లిగడ్డ వ్యాపారాలను అన్ని కూడా పటాన్ చెరువుకు రావడం శుభసూచకమని, రాబోవో రోజుల్లో జియాగూడలో మటన్ మార్కెట్ కూడా ఇక్కడకు రాబోతుందని తెలిపారు. పశువుల సంత కూడా పటాన్ చెరుకు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, పటాన్ చెరువు పట్టణానికి ఇంత పెద్ద సంత రావటం, అన్ని మార్కెట్లు ఒకే చెట్టుకు రావటం ఇక్కడ ప్రజలు చేసుకున్న పుణ్యమన్నారు. రాబోవు రోజుల్లో ఇక్కడ చెట్లను బాగా పెంచాలని సూచించారు. నూతన మార్కెట్ కి సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి గజమాలతో వ్యాపారస్తులు డైరెక్టర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, సంబంధిత అధికారులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. తొందరలోనే 22-23 తారీఖు నుంచి పశువులది, గొర్రెలది మార్కెట్ ఇక్కడ వీక్లీ వన్స్ మోర్ ఒకసారి దీని మార్కెట్ సంత జరపాలని చెప్పి ఒక బ్రోచర్ తయారు చేయడం జరిగింది. దాన్ని మనం అందరం ఈరోజు మన అన్నగారి చేతుల మీద రిలీజ్ చేసి తప్పకుండా వీక్లీ ఒకసారి దీన్ని చేసుకుంటూ జియాగూడలో డైలీ మార్కెట్ గొర్రెల మార్కెట్ ఏది ఉందో అండ్ అడ్వైజ్ చేసుకున్న తర్వాత దానికి మనం డైలీ మార్కెట్ చేయబోతున్నామని అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 13 ఎకరాల 30 గుంటల ఈ స్థలంలో 3,97,00,000 సముదాయంతో 30 కూరగాయల దుకాణాలు, 30 ఉల్లిగడ్డ దుకాణాలు, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్ ఇక్కడ నిర్మించడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మైపాలన్న గారు ఎమ్మెల్యే అయ్యాక అభివృద్ధి కార్యక్రమంలో 1st 6 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈయనకు మరి ఆ శక్తి ఇచ్చిన భగవంతుని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. దానికి మలక్పేట్ చైర్మన్ గారు చాలా చక్కగా చెప్పినారు, అనుకున్న పని అనుకున్నట్టుగా చేసే వ్యక్తి, తన పనిలాగా పొద్దున 10 గారి నాయకుడికి మార్కెట్ లేదు చేసినట్టుంటే కూరగాయలే కాదు ఇక్కడ అన్ని విధాల మార్కెట్ అవుతుంది చెప్పింది కదా. ఇప్పుడు చార్మినార్కు 4 చోట్ల 4 చెట్ల రోడ్డు ఎట్లుందో